ప్రజాప్రతినిధులారా, అందరికీ నమస్కారం. సార్, నా పేరు తుంగూర్. నా పేరు సురేష్. మాది తుంగూర్ గ్రామం, మండలం బీర్పూర్, జగిత్యాల జిల్లా. సార్, మేము ఇక్కడ ఎర్బిల్ కెనాల్ బీస్టు సార్ కంపెనీ బార్జ సెక్యూరిటీ కంపెనీ అందులో పనిచేస్తున్నాము. అయితే మా ఏజెంట్ పేరు గుండసత్యం తుంగూర్ మా ఏజెంట్ పేరు. అయితే సార్, ఇంటికాడ చెప్పింది ఏంటంటే నెల రోజుల లగామా చేసి ఇస్తాను చెప్పాడు. లక్ష 80,000 తీసుకొని మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేశారు. ఏజెంట్ గుండసత్యం, అతనికి 180,000 కట్టి మేము ఇరాక్ వచ్చాము. మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఇరాక్ తీసుకొచ్చింది. అయితే ఏ ప్రాసెస్ ఏంటంటే నెల లోపల అకౌంట్ చేసి తిండి కంపింది, తిండి ఫుడ్ బిడ్డు అన్ని కంపెనీ అని చెప్పారు. 450 జీతం, 500 అని చెప్పి నమ్మించి మోసం చేసి ఇరాక్ తీసుకొచ్చారు. ఆఖరికి వస్తే ఇక్కడ 5 నెలలు రూముల్లో వండబెట్టారు. తిండి లేక చక్కగా తిండి చక్కగా పెట్టలేదు. మాయ మాటలు చెప్పి ఒక కంపెనీలకు పంపించారు. మళ్ళీ తర్వాత నెలకు అడిగితే అకమ లేదు, ఏది లేదు, నేను చేపియ్యా, మీ ఇష్టం ఉన్నా చేసుకోర్రి, ఏం చేస్తారో చేసుకోపోరు అని బెదిరించారు సార్. పెళ్లి ప్రయపల్లి, నమస్కారం. తోటి మిత్రులు కదా, నమస్కారం. ఏంటంటే తుంగూరు గుండసత్తయ్య గారు మమ్మల్ని కంపెనీ అని చెప్పిండు, విజయ పంపించిండు. పంపించిన తర్వాత ఏంటంటే కంపెనీ లేదు, ఏం లేదు, ఇక్కడ తెప్పించిండు. అకమ ఏమంటే చేస్తలేడు, నానా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. తెచ్చిండు, వేరే కంపెనీలో పెట్టిండు. వాళ్ళు ఏంటంటే అగ్రిమెంట్ పేపర్ సంతకాలు కావాలంటారు. అగ్రిమెంట్ సంతకాలు పెట్టు అంటే వాళ్ళని తెప్పించినా, వాళ్ళకి పనికి పెట్టించినా, వాళ్ళు ఇష్టం ఉన్న చేసుకున్న సంబంధం లేదని చెప్పిండు అయ్యా. అయ్యా, నా పేరు చుక్క రాకేష్. మై బీర్పూర్ మండలం, బీర్పూర్ జిల్లా జైత్. అయ్యా, మాకు మాయమాట చెప్పి ఏజెంట్ తీసుకొచ్చిండు గుండా సత్యం తుంగూర్. అయ్యా, మాకు మొన్న వీడియో పెట్టినందుకు మళ్ళీ మా మీరు ఎట్లా పోతారు ఇంటికని బెదిరించారు సార్. మమ్మల్ని మీరే ఆదుకోవాలా సార్? అకమల గురించి అడిగితే మీరు గట్లే మాకు డబ్బులు అని మీ అమ్మ నాన్న కట్టారు, మీ అమ్మ నాన్న మాట్లాడాలి, మిమ్మల్ని మీరు గిట్ట ఏమన్నా అంటే నేను మిమ్మల్ని ఏం చేస్తామో తెలియదన్నారు సార్. మా ఏజెంట్ గుండా సత్యం గారు సార్, మేము 180,000 కట్టినాం, మమ్మల్ని ఎట్లా చేసి ఇండియాకి రప్పించి మా డబ్బులు మాకు ఇప్పించాలని పెద్దలందరినీ కోరుతున్నాం సార్. మహేష్, మా నాన్న పేరు బొమ్మన్న, మా తుంగు, మా అండర్ బేబు, జిల్లా కన్న చైత్య. మాకు వచ్చేసి గుండె సత్యం వచ్చి వచ్చేసి 180,000 రూపాయలు కట్టమన్నారు, కట్టాము. ఒక 5,000 తక్కువ తీసుకోవడం తీసుకోలేదు. అకామ చెప్పిస్తా ఉన్నారు, అకామ లేదు, ఏం లేదు, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసాం లేదు. ఏమన్నా అంటే నీ ఇష్టం వచ్చిన తీసుకొని వీడియో పెట్టినందుకు బెదిరించండి. మీ ఇష్టం పట్టే చేసుకోరి, మాకు అవసరం లేదు, నేను పట్టించుకోను. పాస్పోర్ట్ అడిగినా కూడా పాస్పోర్ట్ లేదు, ఏం లేదు, నాకు దగ్గర అయితే పాస్పోర్ట్ ఇక్కడ ఉందా అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మరీ దారుణంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఉందో తెలియదు. ఈ బా ప్రాంతం గురించి కూడా మాకు తెలియదు క్వశ్చన్. ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీలకు వచ్చి చాలామంది మాలగా చాలామంది మర్చిపోతున్నారు. ప్రతి ఒక్క ఏజెంట్ నమ్మి బాగా మంది వదిలిపోతున్నారు. ఈ ఏజెంట్లను మీరు ఎట్లనే చేసి ఇలా గల్ఫ్లో ఇంత ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏజెంట్ దొంగ ఏజెంట్లను నమ్మకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాన్న రాజ్కుమారు, తండ్రి పేరు తిరుపతి. 180,000 వెత్తనం ఇలాగ తీసుకొచ్చారు కూడా సత్యం. అయితే మాయమాటలు చెప్పి ఆ నెలలో అగామైద్ది అన్నాడు, తిండి పెడతా అన్నాడు, అగామయ్యాక అగామలేదేం లేదు, ఒక కంపెనీలో తీసుకొచ్చి చేసిండు. కంపెనీలో అది అగ్రిమెంట్ అంటారు. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఇది నా వాట్సాప్ నెంబర్ 8096550110. సరే, నా ఇండియా నెంబర్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ అది సార్. సార్, మేము ఇక్కడ
ఇరాక్ ఎర్బిల్లో కెనాల్ బీస్ట్ సార్ మసీఫ్ రోడ్లో బర్జా కంపెనీలో పనిచేస్తున్నాం సార్. మీరే పెద్దలందరూ దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి సార్. ఈ లంకేజ్ అంటాను అరికట్టాలి సార్. మీరే ప్రజాప్రతినిధులారా, అందరికీ నమస్కారం సార్. నా పేరు తుంగూర్. నా పేరు సురేష్. మాది తుంగూర్ గ్రామం, మండలం బీర్పూర్, జగిత్యాల జిల్లా సార్. మేము ఇక్కడ ఎర్బిల్ కెనాల్ బీస్ట్ సార్ కంపెనీ బార్జా సెక్యూరిటీ కంపెనీ అందులో పనిచేస్తున్నాము. అయితే మా ఏజెంట్ పేరు గుండా సత్యం తుంగూర్. గుండా సత్యం తుంగూర్ మా ఏజెంట్. అదే సార్ ఇంటికాడ చెప్పింది ఏంటంటే నెల రోజుల లకామా చేసి ఇస్తా అని చెప్పాడు. 180,000 తీసుకొని మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేశారు. ఏజెంట్ గుండా సత్యం, అతనికి 180,000 కట్టి మేము ఇరాక్ వచ్చాము. మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఇరాక్ తీసుకొచ్చిండు. అయితే ఏ ప్రాసెస్ ఏంటంటే నెల లోపల అకౌంట్ చేసి తిండి కంపింది, తిండి ఫుడ్ బెడ్ అన్ని కంపెనీ అని చెప్పాడు. 450 జీతం 500 అని చెప్పి నమ్మించి మోసం చేసి ఇరాక్ తీసుకొచ్చాడు. ఆఖరికి వస్తే ఇక్కడ 5 నెలలు రూముల్లో వండబెట్టాను. తిండి లేక చక్కగా అప్పుడు తిండి సుధం చక్కగా పెట్టలేదు. మాయ మాటలు చెప్పి ఒక కంపెనీలకు పంపించారు. మళ్ళీ తర్వాత నెలకు అడిగితే అకమ లేదు ఏది లేదు, నేను చేపించా చేపియ మీ ఇష్టం ఉన్న చేసుకోవాలి, ఏం చేతిలో చేసుకోకూడని బెదిరించాను సార్. పెళ్లి ప్రేపల్లి నమస్కారం, తోటి మిత్రులు కదా నమస్కారం. ఏంటంటే తుంగూరు గుండా సత్తయ్య గారు మమ్మల్ని కంపెనీ అని చెప్పి విజిట్ పంపించిండు. పంపించిన తర్వాత ఏంటంటే కంపెనీ లేదు ఏం లేదు ఇక్కడ తెప్పించిండు. అకమ ఏమంటే చేస్తలేడు, నానా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ తెచ్చిండు, వేరే కంపెనీలో పెట్టిండు. వాళ్ళు ఏంటంటే అగ్రిమెంట్ పేపర్ సంతకాలు కావాలంటారు. అగ్రిమెంట్ సంతకాలు పెట్టమంటే వాళ్ళని తెప్పించినా వాళ్ళ పనికి పెట్టించినా వాళ్ళు ఇష్టం ఉన్నకాడ చేసుకున్న సంబంధం లేదని చెప్పిండు అయ్యా. అయ్యా నా పేరు చుక్క రాకేష్. మా బీర్పూర్ మండలం బీర్పూర్ జిల్లా జయచ్చ. అయ్యా మాకు మాయమాటలు చెప్పి ఏజెంట్ తీసుకొచ్చిండు గుండా సత్యం తుంగూర్. అయ్యా మాకు మొన్న వీడియో పెట్టినందుకు మళ్ళీ మాకు మీరు ఎట్లా పోతారు ఇంటికని బెదిరించారు సార్. మమ్మల్ని మీరే ఆదుకోవాలా సార్? అకమల గురించి అడిగితే మీరు గట్లే మాకు డబ్బులు అని మీ అమ్మ నాన్న కట్టారు, మీ అమ్మ నాన్న మాట్లాడాలి మిమ్మల్ని మీరు గిట్టే ఏమన్నా అంటే నేను మిమ్మల్ని ఏం చేస్తానో తెలియదన్నారు సార్ మా ఏజెంట్ గుండా సత్యం గారు. సార్ మేము 180,000 కట్టినాం, మమ్మల్ని ఎట్లా చేసి ఇండియాకి రప్పించి మా డబ్బులు మాకు ఇప్పించాలని పెద్దలందరిని కోరుతున్నాం సార్. వచ్చేసి గుండా సత్యం వచ్చి వచ్చేసి 180,000 కట్టుకున్నాను కట్టాము. ఒక 5 గంటల తప్పేసుకోవడం తీసుకోలేదు. ఒక అమ్మ చెప్పిస్తున్నాను, ఒక అమ్మ లేదు ఏం లేదు. ఇప్పుడు ఫోన్ నుంచి కూడా లిఫ్ట్ చేసేది లేదు. ఏమన్నంటే నీ ఇష్టం వచ్చిన చేసుకోరు, వీడియో పెట్టినందుకు వేయించాను, నీ ఇష్టం అట్టే చేసుకోరు మాకు అవసరం లేదు, నేను పట్టించుకోను. పాస్పోర్ట్ అడిగినా కూడా పాస్పోర్ట్ లేదు ఏం లేదు, నాకు గడ్డనే పాస్పోర్ట్ ఎక్కడ ఉందా అని అంటుంది. ఇక్కడ ఏంటంటే మరీ దారుణంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఎట్లా ఉండేది తెలియదు. ఈ ప్రాంతం గురించి కూడా మాకు తెలియదు ఎక్కువ శాతం. ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీలకు వచ్చి చాలామంది మాలాగా చాలామంది మోసపోతున్నారు. ప్రతి ఒక్క ఏజెంట్ నమ్మి బాగా మంది బలైపోతున్నారు. ఈ ఏజెంట్లను మీరు ఎట్లనే చేసి ఇలా గల్ఫ్లో ఇంత ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏజెంట్ దొంగ ఏజెంట్లను నమ్మకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. దానం రాజ్కుమారు. తండ్రి పేరు తిరుపతి. 180,000 వెట్నం ఇరాకు తీసుకొచ్చారు గుండా సత్యం. అయితే మాయ మాటలు చెప్పి ఆ నెలలో అకామ అయింది అన్నాడు, తిండి పెడతా అన్నాడు, అకామ ఇరాక అకామ లేదేం లేదు. ఒక కంపెనీలో తీసుకొచ్చి చేసిండు, కంపెనీలో అది అగ్రిమెంట్ అంటున్నాడు. Thank you.
మమ్మల్ని రాసుకోవాలి. ఇది నా వాట్సాప్ నంబర్ 8096550110. సరే నా ఇండియా నెంబర్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ అది సార్. సార్ మేము ఇక్కడ ఇరాక్ ఎయిర్బిల్లో కెనాల్ బీస్ట్ సార్ మసీఫ్ రోడ్లో బర్జా కంపెనీలో పనిచేస్తున్నాం సార్ మేము. మీరే పెద్దలందరూ దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి సార్. ఈ లంగ్ ఏజెంట్లను అరికట్టాలి సార్ మీరే. నమస్తే, మై షేక్ చాంద్ పాషా, తెలంగాణ స్టేట్ జగిత్యాల. మే ఆజ్ ప్రధానమంత్రి జీ నే లాక్డౌన్ కే బారే మే జో ఆదేశ్ దియా హై సారే దేశ్ కో సరాకోం పర్ హమ్ లోగ్ ఔర్ 19 దిన్ క్యా 19 మహీనే భీ లాక్డౌన్ మే రహనే కే లియే తయ్యార్ హై యే దేశ్ తయ్యార్ హై. प्रधानमंत्री जी, आप हमारे लिए लड़ रहे हैं, जो कुछ भी हो रहा हो हमारे लिए है. हम 19 दिन तो क्या 19 महीने भी हमारे घर में रहने के लिए तैयार है देशवासियों में. लेकिन पिछले 4 महीने जो विदेशों में रहते हैं हमारे ओवरसीज वर्कर्स एम्प्लॉइज, उनका क्या कसूर है उनके बारे में किसी मंत्रालय ने सोचा नहीं है. और लोग परेशान हैं, उनके घर वाले परेशान हैं, उनके बच्चे परेशान हैं, उनकी बीवी बच्चे परेशान हैं. वो लोग खुद खाने को खाना नहीं है, कंपनियां ने उनको काम बंद कर दिया है. कई कंपनियां काम बंद कर दिया है और कुछ लोग विजिट में गए हुए हैं, वहां फंसे हुए हैं. बाप बेटे को नहीं मिलता, बेटा बाप को नहीं मिलता है, माँ बेटे को नहीं मिलता है. इस तरह ये लॉकडाउन हुआ है. मुझे विनती है प्रधानमंत्री जी, मुझे आपसे एक निवेदन है, क्योंकि ये और 19 दिन लॉकडाउन की वजह से विदेशों में जो हमारे इंडियंस फंसे हुए हैं वो लोग के लिए बहुत कठिन दिन गुजरेंगे. आप सोचिए कुछ उनके लिए कुछ रिलीफ करिए, उनको लाने की कृपा करिए, क्योंकि बहुत से लोग परेशान हैं पूरी दुनिया में, खासकर गल्फ कंट्री में जो हमारे ओवरसीज वर्कर्स हैं, एम्प्लॉइज हैं, कुछ इलीगल माइग्रेंट्स हैं, उनको रहने के लिए जगह नहीं है वहां पर. अगर लॉकडाउन उठ जाएगा, ये सारे सारे आ जाएंगे, हमारे हिंदुस्तान की गवर्नमेंट पे बहुत बड़ा बर्डन पड़ेगा. इसलिए मेरी विनती है आपसे कि हमारे विदेशों में जो भी 3 तारीख के बाद में अगर लॉकडाउन उठ जाएगा, सारे देशों में अगर हमारा आवाजाही हमारे फ्लाइट चालू हो जाएंगे, अगर वो लोग भी इंडिया में आ जाएंगे, सारे इकट्ठे आ जाएंगे, ये बहुत मुश्किल का घड़ी है. क्योंकि जितने कंपनियों में भी रुके हुए हैं, जितने होटलों में रुके हुए हैं, जो भी आ रहे एक साथ में आएंगे और किसी को उसमें कोरोना लग गया हुआ है, फिर वो फ्लाइटों में फैल जाकर फिर वो इंडिया में फिट हो जाएगा. इसके लिए मेरी एक विनती है हमारे प्रधानमंत्री जी से और ख़ासकर हमारे फॉरेन एम्प्लॉइज मिनिस्टर से, क्योंकि हमारे फॉरेन मिनिस्टर साहब बहुत नेक और बेहतरीन काम कर रहे हैं. हम तो ईमेल के जरिए हर एक समाचार भेज रहे हैं, हमारे फॉरेन मिनिस्टर बहुत अच्छा काम कर रही है. मेरी एक विनती है सारे एम्बेसी के एम्बेसडरों से और सारे इंडियन एम्बेसी से जितने भी है, सबसे पहले उनको रिलीफ करिए जो इलीगल माइग्रेंट्स हैं. ये 14-15-20 दिन के अंदर वो इलीगल माइग्रेंट्स को अगर अपने अपने स्टेट के मुख्यमंत्री ला लेंगे, अगर उनको मेडिकल चेकअप करके रख देंगे तो बहुत फायदेमंद और हमारे विक्टिम्स का भी फैमिली से रिलीफ हो जाएंगे. बहुत परेशान है, बहुत से बच्चे रो रहे हैं सर, वो किसको बोल लेंगे, किसको बोल लेंगे, कहाँ जाएंगे, फोन कम्युनिकेशन नहीं है, कैंपों में स्टक है, कोई जिटेरिया में परेशान है, वो लोग कौन बोलेंगे. 2 करोड़ 50 लाख हमारे
देशवासी हिंदुस्तान के बाहर है, पूरी दुनिया में, उसमें कुछ लोग आना चाहते हैं, कुछ लोग परेशान हैं, उनके लिए कृपा करिए, मेहरबानी करिए। विदेश मंत्रालय से मैं विनती करता हूँ कि सारे इंडियन एम्बेसी से विनती करता हूँ कि सबके अपने अपने एम्बेसी में जो भी इलीगल माइग्रेंट्स है, जो आना चाह रहे, जो विजिटों में है, उनको पहले प्रायोरिटी दीजिए। और खासकर जो फैमिली जो डेड बॉडीज है वहाँ पर मैचरों में पड़े हुए हैं, उनका क्या हाल है, कभी सोचे आप लोगों ने? किसी का बेटा मरा, किसी का बाप मरा, उनकी डेड बॉडीज मॉर्चरी में है, उनका वो क्या इंडियन नहीं है, हिंदुस्तानी नहीं है वो लोग? सडनली लॉकडाउन, जनता कर्फ्यू, एक भयंकर वातावरण हो गया। आप जानते हैं हमारे लिए क्या है, उनसे थोड़ा पहले और लेके आते तो शायद ये वीडियो मुझे बनाना ही पड़ता। माननीय प्रधानमंत्री जी, मैंने आज तक ईमेल के जरिए समाचार दिया है गवर्नमेंट को, आज पहली बार दुख हो रहा है क्योंकि हर बच्चे वहाँ से फ़ोन कर रहे, वीडियोस भेज रहे हैं, मुझे रो रहे, खाने को खाना नहीं है बोल रहे, उनका बड़ा बुरा वक्त चल रहा है। ये देखिए, కంపెనీలో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉన్నట్లు నేను రిజైన్ చేశాను. ఇప్పుడు రిజైన్ చేసి 2 నెలలు అవుతుంది. ఒక నెల డ్యూటీ చేసినా నెల రూమ్లో ఉంటున్నా చిన్న మధ్యలో లాక్డౌన్ చేసేసాను. అందువల్ల నేను ఇక్కడనే వెళ్ళిపోయాను. దయచేసి ఇప్పుడు ఆల్రెడీ కింద కూడా డబ్బులు లేవు, చాలా కష్టమవుతుంది ఇక్కడ కూడా. ఏ కహ రా హే కి ముజే ఖానే కో ఖానా నహీ హే, పైసా నహీ హే, మై పరేషాన్ హూ. ఈ ఏక్ నహీ హే, हजारों में है, इराक, अफगानिस्तान, दुबई, मस्कट, ओमान, जॉर्डन, अमेरिका, हर जगह है। इसलिए मैं कहता हूँ माननीय प्रधानमंत्री जी, मेरा निवेदन है ये सबको लेके आप वापस लाने की कृपा करिए। बहुत परेशान है वो लोग, वो फैमिलीज, और हम भी परेशान हैं उनको, उनके वजह से। आप लॉकडाउन हम कायम रखिए, लेकिन विदेश के हमारे बच्चों को मंगवाइए, कुछ करिए उनके लिए, ये मेरा आपसे प्रार्थना है। जय।